నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు దేవాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని మామిడిపూడి గ్రామ కోదండరామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆర్ఆర్ కాలనీలోని సీతారామస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మదేవి పంచాయతీలోని వరకపూడి రోడ్డు సెంటర్లో గల సిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా గంధ మహోత్సవం జరిపారు. కప్పలదొరవు గ్రామంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. తాళ్లపూడి గ్రామంలోని సిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్ని వసతులు ఏర్పాట్లు చేసి అన్న సందర్పణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.